శ్రీ వెంకటేశ్వర స్వామి మన కలియుగ ఇలవేల్పు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం తయారీ విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించే విషయంలో గత ప్రభుత్వం రాజీ పడిందా? ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ చర్చ నడుస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది? లడ్డూ తయారీ విషయంలో ప్రధానంగా పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాలు ఏంటి? మన దగ్గర డాక్టర్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు గారు ఉన్నారు. ఆయన ఎక్స్ సెక్రటరీ ధర్మపరిషత్ టీటీడీ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఎండోవెన్స్ డిపార్ట్మెంట్ పనిచేశారు. సో ఆయన అడిగి ఈ కాంట్రవర్సీపై ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధానంగా రాజకీయ రంగు పులుముకుంది. గత ప్రభుత్వంపై ప్రస్తుత ప్రభుత్వం విమర్శలు చేస్తుంది. అలానే గత ప్రభుత్వం ఏమో మేమేం తప్పు చేయలేదు, అన్ని నాణ్యతా ప్రమాణాలు పాటించామని పేర్కొంటుంది. కానీ ఇదంతా కూడా భక్తుల మనోభావాలు పరిణలోకి తీసుకోవాల్సిన విషయం. సో ప్రస్తుతం ఈ విషయాన్ని ఎలా చూడొచ్చు సార్? మీ అభిప్రాయం ఏంటి? నమో వెంకటేశాయ. ఇది రాజకీయం కాదండి, భగవంతుడి పట్ల, భక్తుల పట్ల, సమాజం పట్ల, మానవీయ దృక్పథం పట్ల చేస్తున్న మహాపచారం. ఘోరాతి ఘోరమైనటువంటి అపచారం ఇది. ముందు ఒక మాట మీకు చెప్తాను, ఇలాంటి అపచారం చేస్తే ఏం జరుగుతుందో. ఆవేళ మారీచుడు రావణాసుడితో అన్నాడు, నువ్వు సీతమ్మను ఎత్తుకొని పోతానన్నావరా, అధర్మం రాది. జీవితంచ సుఖంచైవ రాజ్యంచైవ సుదుర్లభం యదీచ్ఛసి చరం భోరం మా కృత రామ విప్రియం అన్నాడు. నువ్వు సుఖంగా జీవితాంతం హాయిగా బతకాలి అనుకుంటే నువ్వు చేయకుండా పని చేస్తున్నావు. ఏమిటి అంటే, నువ్వు యదీచ్ఛసి చరం భోక్తం, మా కృత రామ విప్రియం, రాముడికి అన్యాయం చేయబాకరా, భగవంతుని బట్టి అపచారం చేయబాకరా అని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడు? కళత్రాణిచ సౌమ్యాని మిత్రవర్గం తథైవచ యదీచ్ఛసి చరం భోక్తం మా కృత రామ విప్రియం. నీవు నీ కళత్రాణిచ సౌమ్యాని, నీ భార్యతోటి, బిడ్డలతోటి, నీ స్నేహితులతోటి నువ్వు సుఖంగా ఉండాలి అనుకునేటైతే భగవంతుని పట్ల అపచారం చేయ, రాముడి పట్ల అపచారం చేయవద్దు అని చెప్పాడు మారీచుడు. రాక్షసుడైనటువంటి మారీచుడు మరో రాక్షసుడు చెప్పినటువంటి మాట. ఇంతకంటే అత్యధికమైన రాక్షస ప్రవృత్తులు మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా దుర్భరమైన విషయం, దీని ముందు ఖండిస్తున్నాను నేను. ఈవేళ మీరు అడుగుతున్నారు, దీని రాజకీయం కాదండి. రాజకీయం అయితే ఆ కోణం వేరు. జరిగిన అపచారానికి, అపరాధానికి, భగవద్ భాగవత ఆచార్య కైంకర్యానికి చేసినటువంటి అపచారం సామాన్యమైనది కాదు, కట్టి కుడుపుతుంది. 250 కోట్ల బడ్జెట్ ఈ లడ్డు కింద, రోజు 600,000 రైట్లు లడ్డు తయారు చేస్తున్నారు. కిలో నెయ్యి ఎంత కొంటున్నారు? 475 రూపాయలకో కొంటున్నారు. కానీ బయట మార్కెట్లో స్వచ్ఛమైనటువంటి మీకు ఆవు నెయ్యి కావాలి అంటే 4,000 తక్కువ లేదండి. 4,000 రూపాయల కిలో లీటర్ ఎక్కడ, 475 రూపాయల లీటర్ ఎక్కడ? ఈ గ్యాప్ చూస్తే అర్థం అవ్వట్లా, ఎట్లా వచ్చింది ఈ గ్యాపు? ఎవడైనా బుద్ధి ఉన్నటువంటి వాడు, ఉద్యోగం వ్యాపారం చేసి బతకాలని వాడు ఎవడన్నా ఇంత రేటుకి ఇస్తాడా? రోజు కూడా సుమారుగా 500 లీటర్లు అంటే నెలకి ఒక 15,000 లీటర్ల నెయ్యి మనం కొంటూ ఉన్నాం తిరుమలలో. దాన్ని సర్టిఫై చేసే ఏజెన్సీ ఏంది? ఇది క్వాలిటీ ఉందా లేదా, క్వాలిటీ లేవుందా లేదా, దీంట్లో ఏముంది అంటే కాల్ఫ్ అని మన గుజరాత్లో ఉందండి. కాల్ఫ్ అంటే ఏంటి? సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్ అంటారు దాన్ని. వాళ్ళకు ల్యాబ్ ఒకటి ఉంది, నేషనల్ డైలీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళకు ఒక ల్యాబ్ ఉంది. వాళ్ళు గుజరాత్లో ఉంది, వాళ్ళు దీన్ని టెస్ట్ చేశారు. ఈ టెస్ట్ చేసి ఏం చేశారు? అయ్యా, దీంట్లో ఆవు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, ఇంకా ఏం కలిసినాయి, చేప నూనె కలిసింది, బీట్ ఫ్యాట్, పిగ్ ఫ్యాటు రెండు కూడా అడల్ట్రేషన్ అయినాయి దీంట్లో అని చెప్పారు. వాళ్ళే మన బంధువులు కాదు, మన శత్రువులు కాదు. ఒక నిష్పక్షపాతంగా క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ సర్టిఫికేషన్ చేసేటటువంటి ఒక వ్యవస్థ అది చేశారు. దీనికి ఎవరు కారణము అంటే, గతంలో పనిచేసినటువంటి ట్రస్ట్ బోర్డు వాళ్ళు, గతంలో ఉన్నటువంటి పర్చేసింగ్ కమిటీ ఉంటుంది. మీకు తెలుసు కదా, టాటీ ట్రస్ట్ బోర్డులో కమిటీలు వేస్తారు, ఫైనాన్స్ కమిటీ, పర్చేసింగ్ కమిటీ, ఎస్వి కాలేజ్ ఢిల్లీ కమిటీ, ఇట్లా రకరకాల టెండర్ల కమిటీ, ఆగ్రాకి తలనీలాల కమిటీలు ఇవన్నీ ఉంటాయి. ఇటువంటి కమిటీలు అన్నీ ఏం చేస్తున్నాయి? పర్చేసింగ్ కమిటీ ఏం చేస్తున్నది? దానికి ఇంతకుముందు పనిచేసినటువంటి ఒక ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు
వారు ఏమన్నారు అంటే అయ్యా మేమేమి అలాంటి వాడలేదండి, ఓన్లీ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ అంటే సేంద్రియమైనటువంటి పదార్థాలు మాత్రమే వాగుతున్నాం, 18 సార్లు మేము రిజెక్ట్ చేసాము అని చెప్పారు. 18 సార్లు రిజెక్ట్ చేసినప్పుడు అప్పుడే దాన్ని బ్యాన్ చేసి ఉండొచ్చు కదా, ఇదిగా పనిచేసినట్టు. మేము 3 ఏళ్ళ నుంచి కూడా సేంద్రియమైనటువంటి ఆవు నెయ్యినే వాడుతున్నాం కానీ కల్తీ మాధ్యమం చేసిన లేదని చెప్పారు. ఇది ఇంతకుముందు బోర్డు అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు చెప్పిన మాట, మిగతా ముఖ్యమైన మెంబర్లు చెప్పిన మాట, వాళ్ళ వెర్షన్ అది. ఈఓ గారు కొత్తగా వచ్చారు మహానుభావులు, వారు ఏమంటున్నారు అంటే అయ్యా మాకు ఇంటర్నల్ ల్యాబ్ అంటూ అంటే ఈ వచ్చినటువంటి నెయ్యిని టెస్ట్ చేసేటటువంటి ల్యాబొరేటరీ ప్రయోగశాల సౌకర్యం మా దగ్గర లేదు, కాబట్టి అవుట్ సోర్సింగ్ మేము బయటికి వెళ్ళి చేయించాల్సిందే, అందుకని ఇక నుంచి మీ ఇప్పుడు మా విషయం అర్థమైంది కాబట్టి మేమే ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం, దాని రికమెండేషన్ ప్రకారంగా మా దగ్గరే ఒక ల్యాబొరేటరీని మేము డెవలప్ చేసుకుంటాం ముందు ముందు రోజుల్లో అని చెప్పాడు ఆయన. రేట్స్ విషయం వస్తుంది అన్వయబుల్, ఎట్లా చేస్తారండి 450 రూపాయలకి ఒక లీటరు నెయ్యి ఆవు నెయ్యి రావడం అంటే సామాన్యం అండి. చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక శనగ నూనె తీసుకుందాం, నువ్వుల నూనె తీసుకుందాం, బయట సన్ఫ్లవర్ ఆయిల్ ఇవన్నీ కూడా 150కి 200కి లీటర్ ఇస్తున్నారు, కానీ గానుగలో సిస్టమేటిక్గా దాన్ని తయారు చేయాలంటే కనీసం 700 రూపాయలు 700-1000 రూపాయలు తక్కువ మీకు బెస్ట్ ఆయిల్ రాదండి. అలాంటిది అరుదుగా లభించేటటువంటి ఆవు నెయ్యి మీకు 470కే మేము ఇస్తున్నాము అంటే, 4000 రూపాయలు చేసే నెయ్యి 400కే ఇస్తున్నామంటే ఏమై ఉండాలా? ఒకటి మధ్యలో కమిషన్ అన్న కొట్టి ఉండాలా, అడల్ట్రేషన్ అన్న అయ్యి కల్తీ అన్న అయ్యి ఉండాలా, పూరిస్ట్ ఆఫ్ ది పూర్ క్వాలిటీ అన్న అయ్యి ఉండాలా, లేదా వెయి మెజర్మెంట్లో తేడా ఉండాలా, అంటే లేబుల్ మీద ఏమో కిలో లీటర్ ఉంటుంది లోపల 200 గ్రాములు ఉంటుంది, అట్లా ఇది దీంట్లో ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. ఇది ఎనీ కామన్ సెన్స్ పాయింట్, ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నవాడైనా ఏమయ్యా బయట మార్కెట్లో నీకు మంచి స్వచ్ఛమైన నెయ్యి కావాలంటే ఆవు నెయ్యి కావాలంటే 4000 రూపాయలు 2000 రూపాయలు కనీసం 2000 రూపాయలు అండి. మన బ్రహ్మాండమైన ఒక శంషాబాద్లో చిన్నజీరస్ వారు పెద్ద యాగం చేశారు, మంచి నెయ్యి తెప్పించారు, నేను విన్నంతలో ఒక 2000 రూపాయలు కిలో కనీసం కొనుంటారు వాళ్ళు. మరి నీకు ఒక బ్రహ్మాండమైనటువంటి పీఠాధిపతి గారు నిర్వహించేటటువంటి మహాసంస్థల ఒక యజ్ఞంలో నిష్కల్మషంగా నిజాయితీకి సమర్పించేటటువంటి నెయ్యి 2000 రూపాయలు ఉంటే నువ్వు 450 రూపాయలు కొన్నా 75 రూపాయల లీటర్ కొన్ని నేను లడ్లు చేశానంటే దానికి అర్థమేముందండి? ఇక్కడే అర్థమైపోతుంది లేదా ఇక్కడ మోసం జరిగింది అని చెప్పి. పైగా చాలా కాలంగా మీరు గమనించే ఉంటే ముఖ్యంగా 4-5 సంవత్సరాల నుంచి తిరుపతిలో ఉండే లడ్డు క్వాలిటీ కాస్త తగ్గింది, వెయిట్ తగ్గింది, పట్టుకున్నారు, వెయిట్ తగ్గింది, క్వాలిటీ తగ్గింది, రుచి తగ్గింది. టీటీడీలో ఉన్నటువంటి లడ్డు వరల్డ్ పేటెంట్ రైట్స్ ఉన్నాయి వాళ్ళకి, ఈ ఫార్ములా ప్రకారం చేసే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు మాత్రమే అని. అసలు తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే లడ్డు, ఆ లడ్డు మనం గీరుకొని పక్కవాడికి దండలు పెట్టి అందరికి పెట్టుకొని మనం తీసుకో, అంత పవిత్రంగా పరమ పవిత్రంగా భావించే మహాప్రసాదంగా భావించేటటువంటి తిరుమల లడ్డుకు ఈ క్లేశం ఎందుకు వచ్చింది? గోల పెడుతున్నారు ప్రజలు భక్తులు, అయ్యా 4 ఏళ్ళకి క్వాలిటీ తగ్గింది, వెయిట్ తగ్గింది, సరిగ్గా ఉండలేదని చెప్తూ ఉన్నారు. ఏం శ్రద్ధ తీసుకున్నట్లండి? అట్లాగే కాల్ఫ్ అని చెప్పాను దాన్ని నేను, సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ లైఫ్ స్టాక్ వాళ్ళది, నేషనల్ డైలీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళ ల్యాబొరేటరీ వాళ్ళు చూసామండి, అవన్నీ కూడా డిపెండబుల్ ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మళ్ళా ఈవో గారు చెప్పడం ప్రకారంగా మేము ఒక కమిటీ వేసుకొని ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా మేము ఒక ల్యాబ్ని డెవలప్ చేసుకుంటామని చెప్పారు. ఇట్లా ఉంచండి, ప్యూర్ మిల్క్ ఫ్యాట్ దాంతో వచ్చే ఘీ ఎంత ఉండాలంటే దాని వాల్యూస్ ఉన్నాయండి. ఆ వాల్యూస్ ఎట్లా ఉంటాయంటే 95.68 నుంచి 104.32 వాల్యూస్ ఉండాల బెస్ట్ ఘీ అయితే. ఇక్కడ 20 కూడా ఉంటల్లా, అరౌండ్ 20 ఉంటుంది. అంటే ఏంటి 20 ఉంది అంటే ఎంత దాని నిజమైనటువంటి నెయ్యిక పాలు ఎంత ఉంది అంటే దాంట్లో అర్థమైపోతుంది. ఇదే స్పష్టంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎట్లా దీన్ని జయించాలి అని అనేటైతే దీనికి నేను ఒక మాట చెప్తాను మీకు. నేను ఈవేళ బహుశా ఈ పాటికే రోజు 600,000 లడ్డు తయారు చేస్తున్నారు మహాప్రసాదం కలియుగాధిపతి.
సప్తగిరి సామ్రాజ్య సార్వభౌముల వారైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహ ప్రసాదంగా భావించే కోట్లాది మంది భక్తులు తిరుపతి పోయి వచ్చేవా లడ్డేదయ్యా నా ప్రసాదం ఏది అని అడుగుతారు ఎవరిని వస్తే. ఈ లడ్డుకి ప్రత్యామ్నాయం భూమండలం మీద ఇంకో ప్రసాదం లేనే లేదు. మీరు ఇంకొక క్షేత్రంలో సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం అంటావో, ఇంకో చోట పోతే చిట్టిగారు సింహాచలంలో చిట్టిగారులు అన్నవరంలో సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటావో, శ్రీశైలం పోతే ఇంకో ప్రసాదం అంటావో. తిరుమల అంటే మాత్రం ప్రపంచ ప్రసిద్ధంగా లడ్డే. నువ్వు తిరుమల పోయొచ్చావు అంటే రెండే ఇండికేషన్స్, నాయనా గుండె చేయించుకున్నావా, ప్రసాదం తీసుకొచ్చి లడ్డు ప్రసాదం తీసుకొచ్చావా అని. వాడెప్పుడో మరుగైపోయింది, ప్రజలకు భక్తులకు అందుబాటులో లేదు. ఇటువంటి పరిస్థితుల్లో నేను క్వశ్చన్ వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో తప్పు జరిగింది అన్నప్పుడు దీనికి బాధ్యులు ఎవరు? ఇవాళ మీరు మాట్లాడదు రాజకీయం ఏంటంటే దీంట్లో, వైఆర్ యూ టాకింగ్ అబౌట్ పాలిటిక్స్ హియర్? దిస్ నో పాలిటిక్స్, దిస్ ఏ ప్రాక్టికల్ ఫాల్ట్స్ దే హ్యావ్ కమిటెడ్, డెలిబరేట్లీ కమిటెడ్ ఫాల్ట్స్. ఇవి మిస్టేక్స్ కాదు, బ్లండర్స్. ఇవి అత్యఘోరమైనటువంటి మహాపాపం ఇది. ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు ఎందుకు చేయలేదండి ఆ మాట అంటే, ఇప్పుడు పోటుకు ఒక డెప్యూటీ ఉంటాడండి అక్కడ, ఆ డెప్యూటీ గారు ఏం చేస్తున్నారండి, పోటులో పనిచేసే పోటు అంటే ఈ లడ్డును ప్రసాదాలు తయారు చేసేటటువంటి కిచెన్, దాంట్లో ఉండే పోటులో ఉన్నటువంటి స్టాఫ్ ఏం చేయప్పుడు క్వశ్చన్ చేయలేదా ఈ క్వాలిటీ ఏమయ్యా తగ్గిపోయింది అని అడలేదా? మరి జయవో గారు, తిరుమల జయవో గారు ఉంటారు కదా, కింద ఇంకో జయవో ఉంటాడే, ప్రాజెక్ట్స్ చూసేటటువంటి జయవో ఆయన ఉంటాడే, పోనీ ఈవో గారు ఉంటాడు కదా, ట్రస్ట్ బోర్డులో ఉండే పర్చేసింగ్ కమిటీ ఉంది కదా, టెండర్స్ కమిటీ ఉంది కదా, పోనీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ టీటీడీ ఒక చీఫ్ అకౌంట్స్ ఆడిట్ ఆఫీసరు, అకౌంట్స్ ఆఫీసరు, వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అంత ఉన్నారు కదండి, మరి వాళ్ళు ఎవరు దీన్ని క్వశ్చన్ చేయలేదా? అలా చేయబడడం తప్పు కదా. మరి మీడియా, లోకల్ మీడియా, మోస్ట్ పవర్ఫుల్ మీడియా, మోస్ట్ డివోటెడ్ వండర్ఫుల్ మీడియా తిరుపతిలో ఉందండి, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. చాలా వాళ్ళు భయభక్తులతో రిపోర్టింగ్ ఉంటుంది, స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ థింగ్స్లో డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ జనరల్గా వెంకటేశ్వర స్వామి వారి పరమ భక్తులు అక్కడ మీడియాలో ఉన్నారు. మరి వాళ్ళెవరు ఈ విషయం ప్రస్తావించలేదే ఇంతకాలంగా అని ఒక క్వశ్చన్ వేస్తే సమాధానం మీ అందరికీ తెలిసిందే. ఎందుకనంటే ఆ రోజుల్లో కానీ ప్రశ్న వేసేటైతే, ఇప్పుడు ప్రభుత్వం కాదండి, ఇప్పుడు ముందున్న ప్రభుత్వం, ఎవడు ఏ రకమైన కేసులు పెడతాడో, ఏ సెక్షన్లో మనం ఇన్వాల్వ్ చేసి, ఏ సెక్షన్ మన కింద మనం బుక్ చేసి, మన పోలీస్ స్టేషన్ తిరగలేక, జడ్జి హైకోర్టు తిరగలేక భయపడి తెచ్చారు కాబట్టి ఎవడు ముందుకు రాలేదండి నేను అనుకుంటున్నాను. దీన్ని తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరండి, వీళ్ళందరూ తెలుసు ఏం జరిగిందో తెలుసు. ఇప్పుడు మన ఇంట్లో మనం భోజనం చేస్తుంటే ఏదైనా కూరలో గీరలోనో మజ్జిగలోనో కాస్త సాంద్రత తగ్గితే ఏ వీళ్ళు నెల మజ్జిగ పోసిన పోతుంటే అవుతున్నామే అనుకుంటాం. అంత ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళందరూ తెలుసు. కానీ ఎందుకు చేయలేదు అంటే ఆవేళ చేసే పరిస్థితులు లేవు, మాట్లాడే పరిస్థితులు లేదు, గట్టిగా వాక్ స్వాతంత్రం లేదు, అక్షరాల్లో రాజ్యాంగంలో ఉంది కానీ ప్రాక్టికల్గా లేదు. ఏం మాట్లాడేది, ఏమొచ్చబడుతుందో, ఏ కేసులు పెడతారో అని చెప్పి ఉద్యోగులు భయపడి ఉంటారని నేను అనుకుంటున్నానండి. కాబట్టి మీడియా కూడా తెలియదండి. థ్రెట్ ఆఫ్ క్రిమినల్ ఛార్జెస్ బై ది క్రూయల్ గవర్నమెంట్, రెండు, థ్రెట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ సస్పెన్షన్, ఫియర్ ఆఫ్ డిసిప్లిన్, ఫియర్ ఆఫ్ డిసిప్లిన్ రియాక్షన్, దీనికి భయపడి వాళ్ళు చెప్పుండరేమో అని నేను అనుకుంటున్నాను. లేదా వాళ్ళ తెలియపోవటం ఏంటండి? అయితే ఇప్పుడు ఏం చేయాలా? నెక్స్ట్ ఈవో గారు చెప్పారు, అయ్యా మేము 4 రిపోర్ట్స్ తీసుకున్నామండి, ఈ 4 రిపోర్ట్స్లో కూడా శాంపిల్స్ అన్నీ కూడా ఒకే రకమైనటువంటి వాల్యూస్ చూపించారు, అట్లాగే సప్లయర్ని మేము ఇమీడియట్గా స్టాప్ చేసేసాము, తీసుకోవట్లేదు, కాంట్రాక్ట్ అనే బ్లాక్ లిస్ట్లో పెట్టాము, ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే పెనాల్టీస్ కూడా వేస్తాం, ప్రాసిక్యూషన్ చేయాలండి. దయచేసి ఇది కేవలం ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్సు వ్యవహారమే కాదండి, దీంట్లో బాధ్యత వహించే ప్రతి వాడు కూడా, ముందు చెప్పానే యథీచ్ మాతృధారామ విప్రియమని, నువ్వు భగవంతుని పట్ల భక్తుల పట్ల మనోభావాలు ఈ రకంగా గొడ్డలతో నరికినట్టుగా నువ్వు తీవ్రమైనటువంటి పనులు చేస్తే దీని ఫలితం ఊరికినేం పోదు. కలియుగాధిపతి వెంకటేశ్వరుడు ప్రతివాడికి తెలుసు, ఆయన మీద గురున్న వాళ్ళం, మనమంతా గురున్న వాళ్ళమే. ఈ భూమండలం మీద ఎక్కడెక్కడైతే వెంకటేశ్వర స్వామివారి భక్తులంతా ఉన్నారో వాళ్ళందరి మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి. 600,000 లడ్లు మీరు తయారు చేస్తున్నారు. ఇప్పుడు నిన్న మొన్న ఈ వార్తలన్నీ బయటకు వచ్చి ట్రెండింగ్ వరల్డ్ ప్రెస్లో ట్రెండింగ్ అవుతుంది,
ఇమీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ అలర్ట్ అయిపోయి చీఫ్ మినిస్టర్ గారిని రిపోర్ట్ అడిగారు అంటే దీని డైమెన్షన్ ఎంత సీరియస్గా ఉంటుంది చెప్పండి. ఒక సదాచార సంపత్తి బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటారండి టీటీడీని. నేను స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్గా చేశాను ఎండోమెంట్స్లో. వాట్ ఈజ్ ది బెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ అంటే ఖచ్చితంగా టీటీడీ అంటారండి. ఎప్పటి నుంచో 1933 నుంచి కమిషన్లో ఈవోలు వచ్చారు. అద్భుతమైన వ్యవస్థ ఉందండి. అలాంటి అద్భుతమైన వ్యవస్థలో ఇంత అన్యాయాలు ఇంత అరాచకాలు జరుగుతుంటే చూసి ఎలా ఊరుకున్నారు అంటే ఫియర్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. మనం ఏం మాట్లాడితే ఏమొచ్చబడుతుందో మనకెందుకు కేవలం ఉద్యోగం మీద బరఖాస్తున్న వాళ్ళు అనే భయం వల్ల ఉన్నారు కానీ తెలుసుకునే వాళ్ళకి. అందువల్ల దీని రాజకీయం కాదండి, ఇది ఒక అనాగరికమైనటువంటిది. భగవంతుని పట్ల, భక్తుల పట్ల, భాగవతుల పట్ల, ఒక జీవజీవన విధానం పట్ల చేస్తున్న మహాపచారం ఇది. ఇది ఊరికనే ఏం పోదు. ఇప్పుడే ఇంకొక విషయం కూడా చెప్తున్నాను నేను మీకు. నిన్న మొన్న ఇవాళ ట్రెండింగ్ అవుతుంది. ఇప్పుడు తెలిసిన వాడు ఎవడైనా వెళ్ళి అక్కడికి వెళ్ళి, అయ్యా దీంట్లో పంది మాంసం ఉందండి, గొడ్డు అది ఎదు మాంసం ఉందండి, చేప నూనె ఉందండి, ఫ్యాట్స్ ఉన్నాయండి, యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయండి అని తెలిసిన తర్వాత సెంటిమెంట్లుగా భావించేటటువంటి బ్రాహ్మణులు కానీ కొత్త రిలీజియస్ మైండెడ్ పీపుల్ ఎవరు సాహసం చేసి లడ్లు కొనుక్కుంటారు చెప్పండి. రైట్, మీరు కొన్ని లడ్లు ఈవేళ లడ్డు పరిస్థితి అయితే నాకు తెలిసి ఒక 80 రూపాయలు ఉంటుందండి లడ్డు. ఇప్పుడు మినిమం 80 రూపాయలు, లెక్కలు బాగా నాకు జ్ఞాపకం లేదు కానీ నేను ఉన్నప్పుడు 16 రూపాయలు ఉంటే 10 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 80 రూపాయలు లడ్డు ఉంటుందండి వాళ్ళు అమ్మే లడ్డు. 50 రూపాయలకి కొందరికి ఇస్తారు, మనకు అమ్ముతారండి. కొందరు 20 రూపాయలకి ఇస్తారండి, స్టాఫ్ 10 రూపాయలకి ఇస్తారండి, కొందరు ఫ్రీగా కాంప్లిమెంట్ ఇస్తారండి. ఈ మొత్తం మేనేజ్ చేసుకుంటే లడ్డు కాస్ట్ ఎంత ఉండాలా? ఎక్కువ ఉండాలా. కానీ లడ్డు ధర పెంచడైతే అంత కూడా గగ్గోలు పెడుతున్నారు. పెంచడానికి వీళ్ళేదంటే సబ్సిడీ ఇచ్చి నాకు తెలిసి టీటీడీ లడ్డును మెయింటైన్ చేస్తుంది అక్కడ. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారి మీద ఉండేటటువంటి భక్తిని డైల్యూట్ చేయకూడదు మనం, అందరికీ అందాలి. ఒకవేళ నష్టం అంటూ వచ్చేటైతే ఇంకో ఐటెంలో మనం కొన్ని ఆర్జిత సేవలు పెట్టో, లేదా ట్రస్టులు ఏర్పాటు ప్రసాదం ట్రస్ట్ లాంటివి పెట్టో దీన్ని మేనేజ్ చేసుకుందాం అనే భావంతో ఉంటే ఉండవచ్చు. కానీ ఇది చాలా అపచారం, ఇది నేను ఖండిస్తున్నాను. ఇది ఒకటి. ఇంకొక విషయం కూడా మేము అనౌన్స్ చేయాలి. నేను ఈ విషయంలో పీఠాధిపతులు మఠాధిపతులు కూడా స్పందించవలసిన అవసరం అంటూ ఉన్నది. విశ్వ హిందూ పరిషత్తు కానీ, ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు కానీ, ఒక డివైన్ లైఫ్ మీద జీవించేటటువంటి ఒక ప్రవక్తలు కానీ దీన్ని ఖండించాలి. దీని వెనక ఎవరైతే ఉన్నారో, ఎవరైతే క్రూరత్వాన్ని పాల్పడ్డారో వాళ్ళందరినీ విచారించాలి. ఇవే గనక సత్యమంటూ అయినట్లయితే, ఈ రిపోర్ట్స్ అన్ని సత్యమై, ఈ కథనమంతా సత్యమయ్యేటైతే దీనికి పాల్పడేటటువంటి వాడికి మామూలు శాస్త్ర జరగదు, వాడు పుట్టగతులు లేకుండా పోతాడు. ఇది నా అభిప్రాయం. ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేయాలా, ఖచ్చితమైనటువంటి నిష్పక్షమైనటువంటి ఎంక్వైరీ కమిటీ వెయ్యాలి. దాని సిట్ అవసరమైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ని పెట్టిన సరే దీని మీద సమాధానం రప్పించాలా, ముందు రోజుల్లో ఇలాంటి పొరపాటు జరగకుండా చేయాలా, ఇప్పటిదాకా జరిగిన దోషాలన్నీ కూడా నివారించి మంచి బాగానే ఉంటుంది. ఇప్పుడు మేము కూడా గమనిస్తూ ఉన్నాం, కాస్త టీటీడీని లైన్లో పెట్టే ప్రయత్నం బాగా జరుగుతూ ఉన్నది, శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యమంత్రులు కానీ మంత్రులకు కానీ వెంకటేశ్వరం అంటే భయం భక్తి ఉన్నాయి. ఇంతకుముందు వ్యవహారం మాట గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నా అభిప్రాయం. అయితే పూర్వ సీఎం ఏమంటున్నారంటే ఇది డైవర్షన్ పాలిటిక్స్, ఎందుకంటే ఇప్పుడు ఏపీలో చాలా స్కీమ్స్ పెట్టున్నారు, అవి అమలు చేయట్లేదు, సో అది డైవర్ట్ చేయడానికే ఈ తిరుపతి లడ్డు కాంట్రవర్సీని తెర మీదకి తెచ్చారని చెప్పి మన గత సీఎం పేర్కొన్నారు నేను ప్రెస్ మీట్లో. దానిపై అయ్యా మాట్లాడడానికి ఎన్నైనా మాట్లాడచ్చు. నువ్వు తప్పు చేసేవారా అని చెప్పి ఒక మాట అంటుంటే దాన్ని తెప్పించుకోవడం కోసం ఇవన్నీ మాకు ఆ విషయం మాట్లాడుతుంది, ఈ విషయం మా ఇది ఇంపార్టెంట్ కాదండి. దీని డైవర్షన్ ఎక్కడ ఉందండి? దీంట్లో డైవర్షన్ అంటే అర్థం ఏంటండి? ఇచ్చిన మాటను తప్పించడం కోసం వేరే విషయం, ఇది చెప్పేది ప్రాక్టికల్ రిపోర్ట్. ఇట్ ఈస్ ది హోల్ థింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండ్ సర్టిఫైడ్ ఏజెన్సీ రిపోర్ట్స్. వై ఆర్ టాకింగ్ అబౌట్ డైవర్షన్ పాలిటిక్స్ అండ్ డీవియేషన్ పాలిటిక్స్? ఇట్ ఈస్ ఓన్లీ ఏ డిస్ట్రక్టివ్ ఐడియా. ఇదంతా కూడా సరైన ఆలోచన కాదండి. డైవర్షన్ ఎక్కడే ఉందండి దీంట్లో? ఎవరైతే తప్పు జరిగిందరా, మేము మా భగవంతుడు అది తప్పు చేశారా నివారించరా అని చెబుతుంటే దీని డైవర్షన్ అంటే ఏమిటి? ఇప్పుడు డైవర్షన్ అంటే మనం మాట్లాడే విషయాన్ని పక్కది వేరే విషయం మాట్లాడడం. ఆ విషయం వేరు, ఈ విషయం వేరండి. పాలిటిక్స్ వేరు, ప్రభుత్వం ఇచ్చేటటువంటి వాగ్దానాలు వేరు, అమలుపరిచే వ్యవహారాలు దాని మీద కామెంట్ చేయాలి తప్ప మీరు మధ్యలో వచ్చి
నువ్వేదో తప్పు చేసేది, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసంగా ఇప్పుడు చూస్తున్నా. నేను కూడా రిపోర్ట్ చూస్తున్నానండి, కొన్ని కొంతమంది మహానుభావులు ఈ విషయాన్ని రౌండ్ అబౌట్ చేసి మాట్లాడుతున్నారు మీడియాలో. తుది పాయింట్ మాట్లాడండి, ఇది జరిగిందా లేదా, ఇప్పుడు ఈ సర్టిఫైంగ్ చేసిన ఏజెన్సీ కరెక్ట్ అయిందా కాదా, ఇవన్నీ నేను ఇంతగా కొంటున్నారు. ఇప్పుడు మీరు 18 సార్లు రిజెక్ట్ చేశామని చెప్పారు, ఎందుకు రిజెక్ట్ చేశారు ఆ రిపోర్ట్లు బయటపెట్టండి. మీరు సర్టిఫై చేసినటువంటి సర్టిఫికేట్స్ ట్రక్కులు వస్తాయి లోపలికి పోవాలన్నా కానీ, ఇప్పుడు మార్కెటింగ్ వాళ్ళని క్వశ్చన్ చేయాలా, స్టాఫ్ని క్వశ్చన్ చేయాలా, రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ని క్వశ్చన్ చేయాలా, ముఖ్యంగా పర్చేసింగ్ కమిటీ వాళ్ళని క్వశ్చన్ చేయాలా, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ని క్వశ్చన్ చేయాలా, ఈఓని క్వశ్చన్ చేయాలా, ఈ మొత్తం కూడా. దీడు ఒకరు ఎందు ప్రీతి మరొకరి పట్ల భీతి కాదండి, సత్యాన్వేషణలో ఇవన్నీ కూడా జరుగుతాయండి. కాబట్టి డీవియేషన్ డైవర్షన్ పాలిటిక్స్ అంతా, దిస్ ఇస్ ఆల్ ఇట్ కట్స్ నో ఐస్. ఆఖరి ప్రశ్న, ఇకపై తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులకి ప్రవేశం అనేది, పెద్ద పెద్ద హోదాలు అనేది ఇవ్వడం జరగదా, ఇక నుంచి జాగ్రత్త పడతారా భవిష్యత్తులో? ఇక్కడ ఇది ప్రోటోకాల్ అండి, ఇది అన్యమతస్థులు అనేది ఎజవుడు కాదండి. నాకు తెలిసి ఎండోమెంట్స్ యాక్ట్ ప్రకారంగా హిందువు కానటువంటి వాడు హిందూ దేవాలయాల్లో పనిచేయడానికి వీల్లేదు. ఆఖరాకి షాపులు కూడా లైసెన్స్ ఇవ్వడానికి వీల్లేదు. దేవాలయ ప్రాంగణంలో హిందూ ధర్మం, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి హిందువులకు మాత్రమే ప్రవేశార్హత. ఒకవేళ వేరే వాళ్ళు రావాలంటే యాక్ట్ ప్రకారంగా ప్రమాణం చేసి, అయ్యా నాకు విశ్వాసం ఉంది వెంకటేశ్వర స్వామి అంటే అది వేరే విషయం. కానీ అయ్యి హైందవేతల వాళ్ళకేం సంబంధం అండి చెప్పండి అని అడుగుతున్నా నేను. వై ఎ నాన్ హిందూ హూ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లార్డ్ వెంకటేశ్వర వాంట్స్ టు గెట్ ఇన్ టు టెంపుల్? వాట్ ఈజ్ వర్ వాంట్ టు అచీవ్ బై దిస్? దిస్ ఇస్ నాన్ సెన్స్. కాబట్టి అందరికీ సర్వమానవులకి సమాధానం కలిగించే వ్యవస్థ అయితే కాదంటలేదు, కానీ యాక్ట్ ప్రకారం చేయాలి. కానీ మీకు మీ ట్యాక్ట్ ప్రకారం చేస్తామంటే యాక్ట్ వేరు ట్యాక్ట్ వేరు. నీ ఏదో పొలిటికల్ ట్యాక్ట్ కోసం జనా మొత్తం లోపల బంబించినట్టు కుదురుతుందండి. ఖచ్చితంగా ఇప్పుడు కొన్ని స్కీమ్స్ పెట్టారు ఇంతకుముందు, అవన్నీ రెస్టోర్ చేయాలా. ప్రోటోకాల్ రెగ్యులేట్ చేయాలా. కొంతమంది ప్రోటోకాల్ ఆఫీసర్స్ ఉన్నారు, దాన్ని బ్లూ బుక్ ఏదో అంటారు, దానికి ఆ ప్రకారం చేయాలా. పీఠాధిపతులు, అటు మఠాధిపతులు, ప్రవక్తలు, మహానుభావులు ఉంటారు, వాళ్ళ మీద నిషేధాలు పెట్టవలసిన అవసరం లేదు. వాళ్ళు కూడా లిమిట్ చేయాలి. అయ్యా నీతో పాటు 100 మంది వస్తారంటే కుదరదు, కాబట్టి నీకు 5 మందో 10 మందో అనుకొని అంతమంది వరకే పరిమితంగా ప్రోటోకాల్ పెట్టుకోవాలా. తిరుమలలో నాకు తెలుసు ముగ్గు వైకుంఠ ఏకాదశి నాడు రాత్రి 12:30 ఓపెన్ చేస్తారు. ఇప్పుడు 12 రోజులు పెట్టారనుకోండి, దాన్ని అన్నాడు కూడా అవసరం లేదు నిజానికి. ఇప్పుడు లిమిట్ చేయండి, ప్రోటోకాల్ లిమిట్ చేయండి. ఇప్పుడు అప్పుడు నీకు దండం పెట్టి ప్రతివాడిని పట్టుకొచ్చి నీకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి, నీకేదో వ్యక్తిగత ప్రయోజనాలు కాబట్టి, నువ్వు నమ్ముకుని వాళ్ళని పట్టుకొచ్చి నాకు ప్రోటోకాల్ అని అడుగుతుందండి. దానికి పరంపర ఉండాలి. ఒక మఠాధిపతి పీఠాధిపతి, నేను కూడా పీఠాధిపతి నేను అనుకో, నాకు ఇస్తానంటే నాకు పరంపర ఎక్కడ ఉన్నది? నా పూర్వాచార్యులు, నాకంటే పూర్వీకులు ఉన్నాడు మఠాధిపతులు, లైన్ ఆఫ్ సక్సెషన్ అకార్డింగ్ టు పరంపర ఉందా లేదా, అలాంటి వాళ్ళకి అవకాశం కల్పించాలి. ఐ థింక్ సో, దిస్ ఇస్ మై పర్సనల్ ఇంప్రెషన్. పీపుల్ మే అగ్రీ ఆర్ మే డిఫర్ ఆల్సో. ధన్యవాదాలు గురుజీ, నమస్కారం. సో వ్యూస్ చూశారు కదా, తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల మనోభావాలు ఇక్కడ చాలా కీలకం. సో ప్రూఫ్స్తో సహా ప్రస్తుత గవర్నమెంట్ అయితే గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతోంది. సో ఈ విషయంలో ఖచ్చితంగా పారదర్శకమైన ఒక కమిటీ జరగాలి, ఒక విచారణ జరగాలి, భక్తులకి అసలు ఏం జరిగింది అనేది ఖచ్చితంగా నిజాలు తెలియాలని చెప్పి మనకి డాక్టర్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు చెప్తున్నారు. వీరజనేష్ రామకృష్ణతో కార్తీక్ కోట, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.